హై వ్యూయర్స్, మన తెలుగులో ఒక సామెత ఉంది, పనివాడు పందిరేస్తే పిచ్చులు వచ్చి పడేసాయి అని. అంటే దీని అర్థం ఏంటి అంటే పనివాడు తనకు నచ్చిన విధంగా పందిరేస్తాడు అంతే. ఆ పని తనం గొప్పగా లేకపోవటం వల్ల పిచ్చుకలు కూడా వచ్చి అట్లా టచ్ చేస్తేనే పడిపోతాయి అన్నమాట. అంటే కేవలం గతంలో వీరు ఏదైతే టీడీపీని 3D ఇమేజెస్ బొమ్మలతో కూడినటువంటి రాజధాని అని విమర్శించారో, ఈరోజు ఆ రాజధాని సేఫ్టీగా ఉండి ఆ బొమ్మలు కాదు అక్కడ ఉండే పెద్ద పెద్ద నిర్మాణాలు అని చెప్పేసి వాళ్ళు తెలుసుకొని అక్కడ ఎంచక పరిపాలన సాగిస్తూ ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏదైతే తన మానసపుత్రిగా భాష గ్రామ వాలంటీర్ వ్యవస్థ ఉందో, ఆ వ్యవస్థ ఎంత చిన్నాభిన్నంగా తయారైందంటే ఏకంగా రిజర్వేషన్స్ ద్వారా కొన్ని ఖాళీలు భర్తీ ఒక 10% మిగిలిపోతే 20% ఏదైతే వాళ్ళు ట్రైనింగ్ సెషన్ కండక్ట్ చేస్తారో దానికి రాకుండా డ్రాప్ అయితే మిగతా 20% ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత కూడా ఇది ఎందుకు చేస్తాంలే, ఇది మనకెందుకు అని చెప్పి డ్రాప్ అయిన అంటే మొత్తం 50% మాత్రం ఇక్కడ చేస్తున్నారు. ఈ 50% కూడా ఆయా గ్రామాల్లో పట్టణాల్లో ఏదో మన ఇంటి దగ్గర ఉన్నాం కదా, మనకు తెలిసిన వాళ్ళే కదా, మనకు తోచిన పనులు చేద్దాం, గవర్నమెంట్ మనకి అసైన్ చేసిన పనులు చేద్దాం అనేటువంటి మంచి సంకల్పంతో వారు ముందుకు రావడం జరిగింది. కానీ ఈరోజు గతంలో మనం ఎలాగైతే చెప్పామో ఏ నిజాన్ని అయితే మనం బయట పెడతాం జరిగిందో, గ్రామ వాలంటీర్లా చదువుకున్న పాలేర్లా అని చెప్పేసి ఒక అనాలిసిస్ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకు అది ఇవ్వడం జరిగింది ఏంటి అన్నప్పుడు, నిజంగానే వారికి అసైన్ చేసిన వర్క్స్ కావచ్చు లేదంటే వారికి పెట్టిన రూల్స్ కావచ్చు ఆ రకంగా ఉంటూ వచ్చాయి. ఈరోజు అటువంటి పనులే కొంతమంది తొందరపాటు తనం వల్ల ఓ మహిళ ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది. అసలు ఏం జరిగింది ఏంటి అన్నప్పుడు, పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం నియోజకవర్గం జీలుగుమిల్లి మండలంలో పండువారి గూడెం ఒక విలేజ్ అన్నమాట, చిన్న విలేజ్. అందులో ఒక 50 ఇళ్లకు సంబంధించేసి పండు నవీన అనే ఒక అమ్మాయి, డిగ్రీ పూర్తి చేసిన ఒక అమ్మాయి, గ్రామ వాలంటీర్లుగా నియామకం జరిగింది ఆ అమ్మాయికి. సో ఆమె తండ్రి పేరు శ్రీరామ్మూర్తి, వ్యవసాయదారుడు, ఇంట్లో వాళ్ళంతా కూడా పొలం పనులకు వెళ్తూ ఉంటారు. ఈమె ఎప్పట్లాగే ఊరిలో గ్రామ వాలంటీర్ కాబట్టి ఎవరెవరికి ఏం పనులు ఏంటనే విధంగా మాట్లాడుతూ ఉంది. కొద్ది రోజుల క్రితం పండు మంగ, కరెక్ట్గా ఉండే పండు మంగ, సేమ్ అదే ఇనిషియల్, కానీ మరి ఆమెలో ఆమె బుర్రలో ఏముందో ఏంటో ఏమైనా ఆలోచించిందేంటో కూడా తెలియదు. కానీ ఓలలో ఉన్నటువంటి కొంతమంది అజ్ఞానం, అవివేకం ఎంత దారుణానికి ఒడిగడుతుందన్నది ఇది ఒక నిదర్శనం. ఎప్పుడైతే పాలించేవాడు కరెక్ట్గా లేడో, లేదు అంటే అతని మీద భయం వీరికి ఉండదో, అప్పుడు కింద ఉన్నటువంటి అధికారులు కావచ్చు లేదు అంటే మిగతా జనాలు కావచ్చు వారికి నచ్చిన విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అదే ఇక్కడ జరిగింది. ఈ పండువారి గూడెంలో ఈ నవీన ఎప్పటిలాగే వెళ్ళినప్పుడు కొద్ది రోజుల క్రితం ఈ పండు మంగ అనే మహిళ ఎవరైతే ఉన్నారో తన ఆధార్ కార్డులో ఇంటి పేరు తప్పుగా పడిందని, ఇంటి పేరు సరిచేయాలని చెప్పడం జరిగింది. అప్పుడు ఈ పండు నవీన ఆధార్ కార్డులో పేర్లు మార్చడం చేర్చడం ఇది నా పని కాదు, బట్ దానికి సో అండ్ సో ప్రొసీజర్ ఉంటుంది, సరే అవన్నీ ఇవ్వండి నేను చేపిస్తాలే దానికి తగ్గట్టుగా నేను చెప్తానని చెప్పింది. దాంతో ఆమె ఇవ్వాల్సిన డేటా అంతా ఇచ్చింది. తర్వాత మీ అందరికీ తెలిసిందే, ఒక ఆధారులో ఒక పేరు నమోదు చేయాలన్నా లేదంటే సంథింగ్ ఏదన్నా కరెక్షన్స్ ఉన్నా సరే మినిమం 10 రోజుల పైగా టైం తీసుకుంటూ ఉంది. ఈ రోజుల్లో కొన్నిసారి నెలైనా సరే టైం తీసుకుంటూనే ఉంటుంది. ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు జస్ట్ 3 డేస్ 4 డేస్ అయిపోయింది. మళ్ళీ నవీన యథావిధిగా ఈ పండువారి గుడి ఉన్నటువంటి మిగతా ఆమెకి అసెంట్ చేసిన 50 ఇళ్ళు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించేసి అలా మాట్లాడుతూ ఉంది. ఇంతలో రోడ్డు మీద చుట్టుపక్కల ఇల్లు అంతా జనాలంతా ఉన్నారు. ఈ పండు మంగానే వచ్చింది. ఏమైంది ఏంటి, ఆధారంలో ఇంటి పేరు మార్చమని చెప్పాను కదా అంది. అది నా డ్యూటీ కాదు, బట్ అసెంట్ చేసిన డ్యూటీ అసెంట్ చేసిన కొంచెం టైం పడుతుంది, సరిపు వస్తుంది అమ్మ త్వరలని చెప్పింది. ఇంకంతే, ఘోరత్తి ఘోరంగా ఆమె తిట్టిందంటండి. నిజంగా అధికారులంటే భయం ఉన్నా, లేదు అంటే ముఖ్యమంత్రి అంటే గౌరవం ఉన్నా, వ్యవస్థ అంటే ఆమెకి నమ్మకం ఉన్నా, అరే మన కోసం ఏమి పనిచేస్తున్నటువంటి మినిమం కామన్ సెన్స్ ఉన్నా, ఆ రకంగా ఒక మహిళని, ఇది కూడా గుర్తుంచుకోవాలి, తాను ఒక మహిళ అయ్యుండి ఒక మహిళని 10 మందిలో పట్టుకొని నోటికి వచ్చినట్టు కనుక తిట్టినట్లయితే, అనరాని మాటలు అన్నట్లయితే ఏ మహిళని సరే ఎంత బాధపడుతుందని చెప్పండి. వేరే వాళ్ళు అయితే ఎడాపెడ జాడించి పెట్టేవాళ్ళు మా ఏది తిరిగి మాటలతో. కానీ మరి నవీన ఎంత సాఫ్టో, మరి ఆ అమ్మాయి పాపం ఏం ఆలోచించింది ఏంటో తెలియదు. బోరున ఏడుస్తూ ఇంటికి వచ్చి తన తండ్రి శ్రీరామ్మూర్తికి జరిగిందంతా చెప్పింది. నాన్న ఇలా ఇలా జరిగింది నాన్న, ఇది నాన్న పరిస్థితి. ఆయన ఓదార్చాడు, ఏం కాదులే అమ్మ, ఊళ్ళు ఇట్లా సహజంగా ఉంటూ ఉంటాయలే, అధికారులు మనం ఫిర్యాదు చేద్దామని చెప్పాడు. ఇంతలో ఆయన పని గురించి వ్యవసాయం ఇన్ ద సెన్స్ వ్యవసాయ పని మీద పొలానికి వెళ్ళటం జరిగింది. ఇంట్లో ఎవరూ లేరు,
ఆ పిచ్చి తల్లి నవీన ఏమనుకుందో ఏం ఆలోచించింది ఏంటో తెలియదు, ఆత్మహత్య చేసుకుంది, ఫ్యాన్కు ఉరేసుకొని. నిజంగానే ఎవరైతే ఆమెను దుర్భాషలాడారో ఆ దుర్భాషలాడిన వ్యక్తి మీద కనుక ఈమె ఫిర్యాదు చేసినట్లయితే అధికారులు సత్వరమే చర్యలు తీసుకుంటారు నమ్మకం ఈ అమ్మాయికి ఉన్నా. లేదంటే నాకు ఈ రకంగా నన్ను ఈమె దుర్భాషలాడింది కాబట్టి ఈ రకం వేరే దుర్భాషలాడకూడకుండా ఉండాలి అంటే ఆమె మీద సరైన చర్యలు తీసుకునే విధంగా నేను స్టెప్స్ వెళ్ళని ఈ అమ్మాయి అనుకున్నా సరే ఈరోజు ఆత్మహత్య చేసుకునే దాకా వచ్చేది కాదండి. నిజంగా డిగ్రీ అయిపోయి ఊరిలో ఉండి కన్న తల్లిదండ్రుల దగ్గర ఉంటూ చక్కగా ఒక మంచి ఉద్యోగం వస్తే చేసుకుందని అనుకున్నటువంటి ఈ తరుణంలో గ్రామ వాలంటీర్ పోస్ట్ రావటం, సరే ఊర్లోనే ఉంటాం కదా ఎంతో కొంత అక్కడికి వచ్చిందా అమ్మాయి అనుకోవటం, మొత్తం కూడా వ్యవసాయ పనులకు వెళ్ళే కుటుంబంలో జన్మించినట్టు ఈమె ఈ డబ్బులు ఇంటికి కూడా అక్కడికి వస్తాయి కదా అని అనుకోవటం, ఆ రకంగా జాయిన్ అవటం, ట్రైనింగ్ తీసుకోవటం, ఆ తర్వాత ఈ 50 ఇళ్ళు ఏవైతే ఆమెకి అసైన్ చేశారో దానికి సంబంధించి పనులన్నీ చూస్తుండటం, ఇంత మంచిగా ఇంత వెళ్తూ ఉంటే ఎవరో ఒక మహిళ వ్యవస్థ మీదో లేదు అంటే ప్రభుత్వం మీదో నమ్మకం లేకో లేదు అంటే ఆమె అవివేకంతోనో అజ్ఞానంతోనో నోరు పారేసుకొని ఈరోజు ఒక మహిళ ప్రాణాలు కోల్పోయింది. దీనికి బాధ్యత ఎవరు తీసుకోవాలి? ఈ గ్రామ వాలంటీర్ వ్యవస్థలో ఉన్నటువంటి ఏవైతే లోపాలు ఉన్నాయో అవి సరిదిద్దినటువంటి ప్రభుత్వానిదా, లేదంటే చదువుకున్న వారు ఈ రకంగా ఇళ్లకు వెళ్ళి పనులు చేస్తూ ఉన్నప్పుడు వారిని తమ బానిసల్లాగానో లేదంటే తమ కింద పాలేరులాగానో లేదంటే తమ ఇంట్లో వెట్టి చాగర చేసే మనుషుల్లాగానో ఫీల్ అవుతున్నటువంటి దుర్మార్గులదా? ఎవరిది తప్పు? ఎవరి మీద ఈ నెపం వేయాలి? ఏంటి అనేది ఒక్కసారి ఆలోచించుకోవాలి. నిజంగానే ఈరోజు మరికొంతమంది గ్రామ వాలంటీర్లు ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నారంటే అది కూడా చూడటం జరిగింది. కొంతమంది గ్రామ వాలంటీర్లు అయితే ఏకంగా ఈ ఇళ్ళకి వెళ్ళినప్పుడు కొంతమంది వేసే ప్రశ్నలు కావచ్చు, అంటున్నటువంటి మాటలు కావచ్చు, ఇవన్నీ తట్టుకోలేక మధ్యలో వదిలి వెళ్ళిపోతూ ఉన్నారు. మరి కొంతమంది గ్రామ వాలంటీర్లు ఏమంటున్నారంటే వెళ్ళిపోతున్న వారు సంఖ్య కనుక పరిశీలించినట్లయితే దాదాపు 100కి సగం ఉంది, అంటే 50% ఉంది, మిగతా 50% వాళ్ళు పనులు చేస్తున్నారు. అలాంటప్పుడు మాకు ఏవైతే వెళ్ళిపోయిన వారి ఇంటి తాలూకు ఉన్నటువంటి వారి పని తాలూకు ఉన్నటువంటి 50 ఇళ్ళు ఉన్నాయో అవి మాకు అసైన్ చేసినట్టయితే చక్కగా 100 ఇళ్ళు మేము చేసుకుంటాము. అదేవిధంగా 5,000కి గాను వారి 5,000 కూడా కలిపినట్టయితే 10,000 అవుతుంది. ఇంకొంచెం గౌరవ వేతనంలాగా ఇంకో 2,000 ఇంకో 5,000 కానీ కలిపిన 15,000 అవుతుంది. ఏం చక్క 24 గంటలు అందుబాటులోనే ఉంటాము. ఏదైతే ఈ ప్రభుత్వం గ్రామ వాలంటీర్లకి ముందుగా కండిషన్స్ పెట్టిందో వేరే వ్యాపారాలు చేయం, పై చదువుల కోసం వేరే చోటకి వెళ్ళం, కాబట్టి ఇదే పనిగా ఇదే జాబ్గా అనుకుని మేము చేస్తామని చెప్తూ ఉన్నారు. ఇక శ్రీకాకుళం జిల్లా విషయానికి వద్దాం. పైలట్ ప్రాజెక్టుగా అక్కడ సన్నబియ్యం కూడా అనకూడదేమో, ఇక్కడ నాణ్యమైన బియ్యం. ఇప్పుడు ఈరోజు ఆ నాణ్యమైన బియ్యం కూడా కాదు, తడిసి ముద్దనటువంటి బియ్యం, ఇవి వార్తల్లో కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకు, ఏం జరిగింది ఏంటి అన్నప్పుడు ఆల్రెడీ వైసీపీ వాళ్ళు ఎన్నికల ప్రచారంలో కావచ్చు, గెలిచిన తర్వాత కావచ్చు, ఈ ప్రాజెక్టు అమలు అవ్వటానికి కొద్ది రోజుల ముందు వరకు కూడా కావచ్చు, ప్రతి తెల్ల రేషన్ కార్డుదారుడికి సన్న బియ్యం అందిస్తాము, ఈ సన్న బియ్యాన్ని కూడా 5 కేజీలు 10 కేజీలు 15 కేజీల బస్తాలలో ప్యాకేజింగ్ రూపంలో మేము చేసేసి దానిని ఈ గ్రామ వాలంటీర్ ద్వారా ఇంటికి పంపిస్తామని చెప్పారు. కొన్నిసార్లేమో లేదు వాళ్ళు వచ్చి కలెక్ట్ చేసుకోవాలని చెప్తున్నారు, మరి కొన్నిసార్లేమో రేషన్ దగ్గర కలెక్ట్ చేసుకోవాలని చెప్తున్నారు. సరే ఇన్ని కన్ఫ్యూజన్లో ఉన్నా సరే చివరికి శ్రీకాకుళం జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా దీన్ని చేశారు. ఈ పైలట్ ప్రాజెక్టులో భాగంగా సన్న బియ్యం కాదు నాణ్యమైన బియ్యం అని చెప్పి గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ప్యాకేజింగ్ కూడా ఈ ప్యాకింగ్ వ్యవస్థ మిగతా వాటికి దాదాపు 700 కోట్లకు పైగా కూడా కేటాయించడం జరిగింది, ఖర్చు కూడా చేస్తూనే ఉన్నారు. సో అన్ని 100 కోట్లు, ఓ పక్క ఈ గ్రామ వాలంటీర్కి సంబంధించి నెలకు వచ్చేసి 100 కోట్లు జీతాల పరంగా కావచ్చు మిగతా పరంగా కావచ్చు ఇలా చూసుకుంటాం, అంటే కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టి ఈ రకంగా చేస్తూ ఉన్నప్పుడు మనం సరఫరా చేసేది కావచ్చు, మన ప్రజలకు ఇచ్చే వస్తువు కావచ్చు ఏ రకంగా ఉండాలి ఏంటి అన్నప్పుడు ఇక్కడే చాలామంది చాలా రకాలుగా బాధపడుతూ ఉన్నారు. మరికొంతమంది గవర్నమెంట్ అండరన్న మాటలు అంటూ ఉన్నారు. ఎవరికైతే నిజంగానే నాణ్యమైన బియ్యం వచ్చినాయో వారు మాత్రమే సాటిస్ఫై అవుతూ ఉన్నారు. ఎందుకు, ఏ బియ్యం ఏంటి అన్నప్పుడు తడిసి ముద్దైనటువంటి బియ్యం, ఈ ప్యాకెట్లో కూడా మొత్తం బయటకు తీస్తే గెట్ల గెట్లగా ఉన్నటువంటి బియ్యం, ఏంటి ఇదంతా అని చెప్పేసి వాళ్ళు అనరాని మాటలు ఈ గ్రామ వాలంటీర్లనే అంటూ ఉన్నారు. ఈ గ్రామ వాలంటీర్లదా ఆ బియ్యం మొత్తం ప్యాక్ చేసే బాధ్యత, లేదు అంటే ప్రభుత్వానిదా? ఎదురుగా ఎవరైతే ఉన్నారో వారిని మాత్రమే బాధ్యతలు చేసి తిట్టే సమాజం మనది. మరి అలాంటప్పుడు ఈ రకంగా ఎవరైనా సరే వాగతమో లేదంటే కొంతమంది చేంజ్ చేసుకోవడానికి ముందుకు వస్తున్నారో ఇటువంటి వారి పట్ల కనుక చర్యలు తీసుకుంటామని ఈ ప్రభుత్వం కనుక క్లియర్గా కనుక చెప్పినట్లయితే ఖచ్చితంగా మరొకసారి మరొకరు ఏ రకం కూడా నోరు జారటానికో లేదంటే గ్రామ వాలంటీర్లు చిన్న చూపు చుట్టానికో అస్సలు ధైర్యం కూడా చేయరు.
గవర్నమెంట్ ఆ రకంగా సత్వరం మేము చర్యలు తీసుకుంటామని చెప్పింది. ఏది ఈ పండు నవీన అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకుందన్న విషయం ఎప్పుడైతే వార్తల్లో వచ్చిందో, ఆమె గ్రామ వాలంటీరు, ఆమెని ఆ ఊరిలో ఉన్నటువంటి ఆమెకి అసైన్ చేసినటువంటి ఏవైతే ఇల్లు ఉన్నాయి 50 ఇళ్ళు, ఈ 50 ఇళ్లలో ఉన్నటువంటి ఒక మహిళ నడి రోడ్డు మీద అందరిలో పట్టుకొని అనరాని మాటలు ఈ అమ్మాయిని అందన్న విషయం తెలిసిందో, నిజంగానే అంత ఘోరంగా ఆమె మాట్లాడిందంటే ఆమెకి ఎంత ధైర్యం. అంటే ప్రభుత్వం అంటే భయం లేదా, అధికారులు అంటే భయం లేదా, లేదంటే వ్యవస్థ మీద నమ్మకం లేదా, అరే మన కోసం మన దగ్గర పనిచేస్తున్నటువంటి మన కోసం పనిచేస్తున్న ఒక మహిళ పట్ల ఆమెకి ఆ మాత్రం కూడా జాలి దయ అనేవి లేవా అని ఈరోజు అధికారులు వాపోతున్నారు. అధికారులు వాపోయినా జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకుంటామని చెప్పినా సరే చనిపోయిన పండు నవీన అయితే తిరిగి రాదు. కానీ ఇక మీదట ఎవరైతే గ్రామ వాలంటీర్లు ఉన్నారో, ఈ గ్రామ వాలంటీర్లు అన్నా సరే ధైర్యంగా హుందాగా దర్జాగా బ్రతకాలి అంటే ముందు ఎవరైతే గ్రామ వాలంటీర్లు అంతా ఉన్నారో వారిని, ఆ ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ గ్రామ వాలంటీర్ల సేవలు వినియోగించుకునేవారు, ముందు వారిని వీరి కోసం పనిచేసే నిజమైనటువంటి ఓ నాయకుడిగాను ఓ నాయకురాలుగానో లేదంటే సొంత మనిషిలా గనక గుర్తించినట్లయితే ఈ గ్రామ వాలంటీర్లకి నిజంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారు గొప్పగా పనిచేసుకోగలుగుతారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మరలా మిమ్మల్ని అభ్యర్థిస్తూ ఉన్నాను, ఇప్పటికే మీరు ఆ వేళ స్టెప్స్ కూడా తీసుకున్నారని తెలుస్తూ ఉంది, చాలా సంతోషం. కానీ ఇక మీదట ఇంకా పర్ఫెక్ట్గా గనక ఈ గ్రామ వాలంటీర్ వ్యవస్థ పనిచేయాలన్నా, గ్రామ వాలంటీర్లు హుందాగా దర్జాగా ధైర్యంగా అడుగులు ముందుకు వేసి వెళ్ళాలన్నా సరే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి ప్రతి మహిళ కూడా ఈ గ్రామ వాలంటీర్లు అంటే చిన్న చూపు అన్నది వారి మైండ్లో నుంచి పోవాలి. అదేవిధంగా గ్రామ వాలంటీర్ వ్యవస్థ అంటే చాలా గొప్ప వ్యవస్థ అని మీరు ఏదైతే చెప్తున్నారో ఆ రకంగానే ప్రజలంతా కూడా నమ్మాలి, అదేవిధంగా వారు చూడాలి, ఆ రకంగా మీరు స్టెప్స్ వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.